నమస్తే. బంగ్లాదేశ్ సంక్షోభానికి సంబంధించి చరిత్ర పరిశోధకులైనటువంటి హెబ్బార్ నాగేశ్వరరావు గారితో మనం మాట్లాడుకుంటున్నాం. నాగేశ్వరరావు గారు, చివరిగా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు బంగ్లాదేశ్ సంక్షోభానికి సంబంధించిన విభిన్న కోణాలను మనం స్పృశించి చర్చించుకోవడం జరిగింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, ఇటువంటి సంక్లిష్ట సమయంలో పొరుగు దేశం అయినటువంటి భారతదేశం కానీ లేదా ప్రపంచ దేశాల్లో అనేటువంటి సభ్య సమాజం కానీ ఎలా స్పందించాలి? ఎందుకంటే ఇక్కడ హింసాకాండ జరిగిపోతుంది, ప్రజలు, అమాయక ప్రజలు బలైపోతున్నారు. ఈ బలికాండలో కొంతమంది చలి కావచ్చు, తమ అవసరాలు తీర్చుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఇలాంటప్పుడు ఈ స్పందన ఎలా ఉండాలంటారు? భారతదేశం ఏం చర్యలు తీసుకుంటుంది? ప్రపంచం ఏం చర్యలు తీసుకుంటుంది? ఒకే ఒక చర్య ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటే మార్గం, ఐక్యరాజ్య సమితిలో బంగ్లాదేశ్లో మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతుంది, అల్పసంఖ్యాకులైన హిందువుల యొక్క హక్కులకు భంగం కలుగుతుంది, కాబట్టి ఈ హక్కులకు భంగం కలగకుండా నివారించాలి అనే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో మన ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాన్ని ఆమోదం చేసి ఐక్యరాజ్య సమితి నాయకత్వంలో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ సైన్యాన్ని బంగ్లాదేశ్కి పంపించాలి. ఆ ఐక్యరాజ్య సమితి నాయకత్వంలో ఉన్న సైన్యం బంగ్లాదేశ్లో ఉండే హిందువులకు రక్షణ కల్పించాలి, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలి, హిందువుల శక్తి పీఠాలకు రక్షణ కల్పించాలి. 33% నుంచి 6% దిగుదారిపోయింది. ఇక్కడ ఏ కారణం జరిగినా కూడా లబ్జా అని ఒక నవల వచ్చింది, ఆమె రాసింది తస్లిమా నస్రీన్ అనే ముస్లిం మహిళ బంగ్లాదేశ్లో. ఆమె ఏం చేసింది, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులన్నీ దాంట్లో రాసింది ఆ నవలను. అందువల్ల జిహాదీలు ఆమె మీద దాడి చేశారు, ఆమెను వెళ్ళగొట్టారు దేశం నుంచి. ఇప్పుడు షేక్ హసీనాని ఏ విధంగా వెళ్ళగొట్టారో తస్లిమా నస్రీన్ కూడా ఇంతకుముందు దాదాపు 15 ఏళ్ల క్రితమే వెళ్ళగొట్టేశారు. అంటే ఎవరైనా సరే, పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, అనేక అనేక ఇస్లాం దేశాల్లో, సౌదీ అరేబియా దగ్గర నుంచి ఉన్న దాదాపు 50 ఇస్లాం దేశాల్లో కూడా ఎవరైనా సరే ఇస్లాం మతస్థులు అయిన జిహాదీలు చేస్తున్న దొండగాదులను విమర్శిస్తే వాళ్ళు వెళ్ళగొట్టేస్తారు, వాళ్ళని బతకనివ్వరు. వాళ్ళు ఇస్లాం మతస్థులైనా వాళ్ళని వెళ్ళగొడుతున్నారు. కాబట్టి దీనికి మార్గం ఏమిటి అంటే ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చెయ్యాలి. ప్రతి దేశం కూడా సెక్యులర్ దేశంగా ఉండాలి, అంటే సర్వమత సమభావ దేశంగా ఉండాలి. సర్వమత సమభావ వ్యవస్థ లేని సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలను మేము ఐక్యరాజ్య సమితికి బహిష్కరిస్తున్నాము అని చెప్పి తీర్మానించాం. కాబట్టి ఈ విధంగా భారతదేశం ఏ విధంగా సర్వమత సమభావ దేశంగా ఉందో అదేవిధంగా ఇస్లాం మతస్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశాలు కూడా వాళ్ళు కూడా సర్వమత సమభావ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళు కూడా ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్యం అనేది జీవవంతమైన ప్రజాస్వామ్యం, ఏదో పేరుకు ఓట్లేస్తారు, ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది కాదు. ప్రజల యొక్క స్వభావం ప్రజాస్వామికంగా ఉండే విధంగా వాళ్లకు విద్యను నేర్పాలి, వాళ్ళకు సంస్కారాలు నేర్పాలి, వాళ్ళకి ప్రచారం చేయాలి, వాళ్ళకి అవగాహన కలిగించాలి. నేను బంగ్లాదేశ్లో పేరుకేమో ప్రజాస్వామ్య ప్రభుత్వం, అకస్మాత్తుగా కూల్చేసింది సైన్యం వచ్చి, అదేం ప్రజాస్వామ్యం అవుతుంది? అటువంటి ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ఐక్యరాజ్య సమితిలో మన దేశం ఎప్పుడైనా సరే ప్రతి దేశం కూడా ప్రజాస్వామ్య దేశం కావాలి, ప్రతి దేశం కూడా సర్వమత సమభావ వ్యవస్థను కలిగి ఉండే దేశం కావాలి. ఇటువంటి తీర్మానాన్ని మనం ఆమోదింపజేసి దాన్ని అమలు జరిపించగలిగినట్లయితే భారతదేశం, భారత ప్రభుత్వం బంగ్లాదేశ్లో కూడా సర్వమత సమభావ వ్యవస్థ ఏర్పడుతుంది, బంగ్లాదేశ్లో కూడా హిందువులకు రక్షణ కలుగుతుంది. అంత అది పద్ధతి. కాబట్టి ఇప్పుడు తీర్మానం ప్రవేశపెట్టి బంగ్లాదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి ఐక్యరాజ్య సమితి నాయకత్వంలో అన్ని దేశాల యొక్క కలిసిన సేన వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండాలి, ఉండి హిందువులు పూర్తిగా రక్షణ కలిగేంత వరకు ఆ సైనికులను అక్కడ ఉంచాలి. రక్షణ కలగలేదనుకోండి, శాశ్వతంగానే ఐక్యరాజ్య సమితి సేనలు అక్కడ ఉండాలి, హిందువులకు రక్షణ కలిగించాలి. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటి, 1971లో పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశీయుల్ని అణచివేసినప్పుడు మన దేశం వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి దాన్ని స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అప్పటికి 15% హిందువులు,
అంటే 33% హిందువులు బంగ్లాదేశ్ ఏర్పడిన నాటికి 15% దిగజారిపోయారు. కొన్ని ఆ 15% ఉన్నారా ఇప్పుడు? మరి బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత హిందువులకు రక్షణ కలిగి ఉన్నట్టయితే బంగ్లాదేశ్ ప్రభుత్వాలు సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఉంటే కనీసం 15% అన్న మిగిలి ఉండేవాళ్ళు కదా, ఎందుకు మిగిలేదు? మళ్ళీ దాంట్లో సగం ఎందుకు అయిపోయింది? కాబట్టి బంగ్లాదేశ్ మత ప్రాతిపదిక పైన ఇస్లాం దేశాలు ఉన్నంత వరకు కూడా మైనారిటీలకు అంటే అల్పసంఖ్యలకు రక్షణ ఉండదు. బంగ్లాదేశ్ ఒకప్పుడు భారతదేశంలో భాగం కాబట్టి మన ప్రభుత్వం ధైర్యం చేసి బంగ్లాదేశ్లోకి మన సైనికుల్ని పంపించి, ఇప్పుడు బెంగాల్ ఒక రాష్ట్రంగా ఉంది కదా, ఒక ప్రాంతంగా ఉంది కదా, అలాగే బంగ్లాదేశ్ కూడా మన దేశంలో కలుపుకొని దాన్ని ఒక ప్రాంతంగా ఏర్పాటు చేసి ఒక రాష్ట్రం అంటే ఇప్పుడున్న ప్రావిన్సెస్ అంటున్నాం కదా స్టేట్స్, వీటితో పాటు బంగ్లాదేశ్ని కూడా మన దేశంలో కలుపుకొని దాన్ని ఒక స్టేట్గా ఏర్పాటు చేస్తే జమ్మూ కాశ్మీర్ లాగా, కేరళ లాగా, అస్సాం లాగా అది కూడా ఒక ప్రాంతం అయితే మన దేశంలో, అప్పుడు శాస్త్రీయమైన పరిష్కారం కలుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నట్టయితే ఇస్లాం మతస్థులకు రక్షణ, హిందువులకు రక్షణ, క్రైస్తవులకు రక్షణ, అన్ని మతాలకు రక్షణ. కాబట్టి ఇది రెండవ మార్గం. మొదటిదేమో ఐక్యరాజ్య సమితి సైన్యాలను పంపించే ఏర్పాటు చేయాలి, లేదంటే భారత ప్రభుత్వమే బంగ్లాదేశ్ను స్వాధీనం చేసుకోవాలి. దీనికి ధైర్యం కావాలి, దీనికి తెగువ కావాలి, దీనికి ఒక దార్శనికత కావాలి ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అయినట్టయితే ఆ పని కూడా చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఒకప్పుడు మన దేశంలో భాగం కాబట్టి మళ్ళీ బంగ్లాదేశ్ను మన దేశంలో కలుపుకుంటున్నాం. కలుపుకుంటే ఒకసారి కలుపుకున్న తర్వాత ఎవరు కూడా మన దేశాన్ని ఏమీ చేయలేరు. మొదట ఏదో నిరసనలు చేస్తారు చైనా లాంటి వాళ్ళు, పాకిస్తాన్ లాంటి వాళ్ళు, కానీ ఆ తర్వాత ఊరికే అయిపోతారు. సిక్కిం మన దేశంలో కలిసినప్పుడు కూడా ఇలాగే జరిగింది, అలాగే బంగ్లాదేశ్ కూడా మన దేశంలో కలుపుకోవచ్చు, తప్పేం లేదు. అది శాశ్వతమైన పరిష్కారం అవుతుంది. దానికి మన ప్రభుత్వానికి సాహసం కావాలి, మన ప్రభుత్వానికి దార్శనికత కావాలి, ఒక సుదీర్ఘమైన పోరాటమైనా సరే జరపగలిగిన మానసికమైన సంసిద్ధత దేశ ప్రజలకు కావాలి. అది శాశ్వతమైన పరిష్కారం కాగలదు. రత్నాకరములు కడిగిన పదములు, మంచు మక్కుటమున మించు ముత్యములు, ఒడిలో ఆడుడు ఋషిముని గణములు, భారత మాత నిగణమస్సు, రత్నాకర ధౌత పదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజేశ్వరి రత్నాఖ్యం, అందే భారత మాత, భారత మాత కించి. చూసారు కదండి, బంగ్లాదేశ్ అంశానికి సంబంధించి చరిత్ర పరిశోధకులైనటువంటి సీనియర్ పాత్రికేయులైనటువంటి హెబ్బార్ నాగేశ్వరరావు గారు విభిన్నమైనటువంటి కోణాల్లో స్పృశించి చర్చించడం జరిగింది. చాలా ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.